హాయ్, నా పేరు రజనీష్ అండి. నేను హైదరాబాద్ టీమ్ లీడర్. ఇవాళ మనం పానాసోనిక్ ఏసీ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి 4-స్టార్ ఏసీ అండి. ఇది ఇది మోడల్ నెంబర్ వచ్చేసి W18ZKY F. దీంట్లో మనకు వచ్చేసి స్మార్ట్ ఏసీ అండి. ఇది విత్ ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ వస్తుంది. దీంట్లో స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫికేషన్ వచ్చేసి మిరా అప్లికేషన్ ఉంటుంది. ఈ మిరా అప్లికేషన్ వల్ల ఏంటంటే మనకి స్లీప్ ప్రొఫైల్ ఉంటుంది. స్లీప్ ప్రొఫైల్ అంటే మనం 8 అవర్స్ స్లీప్ ప్రొఫైల్ సెట్ చేసుకోవచ్చు అవర్లీ బేసిస్ పట్టాలి. అదే వేరే బ్రాండ్లో ఏంటంటే మామూలు స్లీప్ మోడ్ వస్తుంది. దాంట్లో ఏంటంటే ఒక సెట్ టెంపరేచర్ పెట్టి దాంట్లో ప్లస్ మైనస్ అవుతుంటుంది. కానీ ఇందులో ఏంటంటే మనకి స్లీప్ ప్రొఫైల్లో 8 అవర్స్ అవర్లీ బేసిస్లో మనం టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అరౌండ్ 10 o'clock పడుకుంటున్నాం. 10 o'clock మనకి 6 degrees Celsius టెంపరేచర్ కావాలి. అదే మనకు 12 o'clock అంత అవసరం ఉండదు, కొద్దిగా తగ్గించుకోవచ్చు. అట్లా 8 అవర్స్కి మొత్తం సెట్ చేసుకుంటే మనకి వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ సౌండ్ స్లీప్ మంచిగా ఉంటుంది. సెకండ్ వచ్చేసి దీంట్లో మనకి ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఉంటుంది. ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్లో మనకి ఏంటంటే దీంట్లో నానోజీ టెక్నాలజీ ఉంటుంది. ఈ నానోజీ టెక్నాలజీ ఏంటంటే జనరల్గా మామూలుగా ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకోవాలంటే 10-15,000 రూపీస్ కాస్ట్ అవుతుంది. అదేంటంటే మనకి పానాసోనిక్లో ఈ పర్టికులర్ మోడల్లో ఎయిర్ ప్యూరిఫైయర్ టెక్నాలజీ ఉంది. నానోజీ టెక్నాలజీ దీంతో ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్ తోటి -3 trillion negative ఎయిర్లో స్ప్రెడ్ అవుతుంది. ఆ నెగిటివ్ వైరస్ ఏం చేస్తుంది అంటే ఎయిర్లో ఉన్న బ్యాక్టీరియా వైరస్ని మోల్డ్ని డీయాక్టివేట్ చేసి మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది. దానివల్ల మనకి ఏంటంటే ఈ కాకుండా సేఫ్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి దీంట్లో మనకి కూలింగ్ ఎఫిషియన్సీ. కూలింగ్ ఎఫిషియన్సీ చూసుకుంటే మనకి జెట్ స్ట్రీమ్ అని ఉంటుంది. ఈ జెట్ స్ట్రీమ్ ఏంటంటే మనకి అప్ టు 40 ఫీట్స్ ఎయిర్ త్రో ఉంటుంది. ఎట్లా అంటే సపరేట్ ఇండివిజువల్ మోటార్స్ అది ఏం చేస్తా అంటే మనకి టెంపరేచర్ వచ్చింది నారోగా వస్తుంది. నారోగా వచ్చినప్పుడు ఆ ఎయిర్ అనేది లాంగ్ డిస్టెన్స్ అప్ టు 40 ఫీట్స్ ఉంటుంది. మనకి పవర్ పొల్యూషన్ ఏంటంటే మనకి ఎటువంటి డైరెక్ట్ ఎయిర్ ఇంపాక్ట్ కాకుండా మనకి కూలింగ్ అనేది ఫాస్ట్ కూలింగ్ వస్తుంది. దానివల్ల మనకి ఏంటంటే ఇరిటేషన్ కాకుండా ఓవర్ హీటింగ్ కాకుండా మనకి కూలింగ్ అనేది ఉంటుంది.